हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एसपी यूट्यूब चैनल। एनिमल हस्बेंड्री एंड वेटरनरी साइंस के संबंधी कॉम्पिटिटिव एग्जामिनेशन के संबंधी मॉडल पेपर्स मैं रेगुलर चूस्ना सो आ वीडियो अनेटी मिस अवक चूस्तान सोवेवरना कोई वीडियो किसते मन के टेलीग्राम अवेलबिटी उ वीडियो लिंक्स लेदे मैं चैनल उड़ेटे प्ले लिस्ट अवेलबिटी उ అక్కడ పికప్ చేసుకోండి। ఒకవేళ టెలిగ్రామ్ లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవరైనా జాయిన్ అవ్వకపోయింటే సో మన ఛానల్ నేమ్ తెలుగు టెక్ ఎస్పి అని చెప్పేసి టెలిగ్రామ్ లో సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ మన ఛానల్ గ్రూప్ అనేటువంటిది వస్తుంది। సో మీరు వెంటనే అక్కడ జాయిన్ అయిపోయి అందులో నుంచి మీకు కావాల్సినటువంటి వీడియో కంటెంట్ అనేటువంటిది అయితే తీసుకోవచ్చు అన్నమాట। రైట్, ఇంకొకటి దీనికి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు ఒక చిన్న నోటీస్ ఏంటంటే ఆల్మోస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా ఇవి ప్రిపేర్ అవడానికి ఇష్టపడుతున్నారన్నమాట మన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో। కాకపోతే ఇంకా చిన్న ఈ నోటీస్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మాక్సిమం థియరీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో థియరీ టాపిక్స్ని కూడా మీరు కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవడానికి అయితే ట్రై చేయండి। వన్స్ మీరు ఒక థియరీ టాపిక్ కనుక ప్రిపేర్ అయినట్లయితే దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఏది డైరెక్ట్లీ కావచ్చు ఇండైరెక్ట్లీ కావచ్చు ఏ విధంగా అడిగినప్పుడు కూడా మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట। దీనికి సంబంధించినటువంటి విషయం ఇప్పుడు నేనైతే చెప్పాను, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది। సో ఇది ఒక ఈ విషయం కూడా ఒకసారి కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేయండి। మాక్సిమం థియరీ క్లాసెస్ కూడా కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడడానికి అయితే ట్రై చేయండి। రైట్, సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మూత్రములో చక్కెరను కనుగొనుటకు చేసేటువంటి పరీక్ష అయోడిన్ పరీక్ష, బెండిక్స్ పరీక్ష, రోత్రాస్ పరీక్ష, తర్వాత ట్యూబర్క్లిన్ పరీక్ష। దీంట్లో బెండిక్స్ పరీక్ష అనేటువంటిది ఏదైతే ఉంటుందో అంటే బెండిక్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఇది యూరిన్లో షుగర్ లెవెల్స్ని టెస్ట్ చేయడం కోసం చేస్తారన్నమాట। వెట్ బ్లడ్ పరీక్షను ఉపయోగించి ఏ వ్యాధిని గుర్తిస్తారు లేదంటే ఏ వ్యాధిని నిర్ధారిస్తారని కూడా చెప్పొచ్చు। ట్యూబర్క్లోసిస్, ట్రిపనోసోమియాసిస్, పొద్దుగు వాపు వ్యాధి, ధనుర్వాతం। వీటిల్లో ట్రిపనోసోమియాసిస్ అనేటువంటి వ్యాధి వెట్ బ్లడ్ పరీక్షను ఉపయోగించి గుర్తిస్తారన్నమాట। గొర్రెలు మరియు మేకల యందు రక్త నమూనాను వేటి నుండి సేకరిస్తారు? జుగులార్ సిరా, జుగులార్ ధమని, ఫిమరల్ సిరా, ఫిమరల్ ధమని, వీటిల్లో దేని నుండి సేకరిస్తారు అన్నట్లయితే జుగులార్ సిర నుంచి గొర్రెలు మరియు మేకల్లో రక్త నమూనానైతే సేకరిస్తారు। అండాశయం నుండి ఉత్పత్తి అగు హార్మోన్ ఇన్సులిన్, థైరాక్సిన్, ఈస్ట్రోజిన్, అడ్రినలిన్, ఈ కిందిచ్చినటువంటి హార్మోన్స్లో ఈస్ట్రోజిన్ అనేటువంటిది అండాశయం నుంచి ఉత్పత్తి అవుతుందన్నమాట ఈ హార్మోన్। బ్రాయిలర్ కోళ్ళను సాధారణంగా ఎక్కడ పెంచుతారు? బోనులో, లిట్టర్ పరిచినటువంటి నేల మీద, తీగతో చేసిన వల మీద, సిమెంట్ కాంక్రీట్ నేల మీద। సో కోళ్ళను వచ్చేసరికి బ్రాయిలర్ కోళ్ళని యాక్చువల్గా లిట్టర్ పరిచినటువంటి నేల మీద అయితే సాధారణంగా పెంచుతాం। బ్రూడింగ్ ప్రదేశం అంతటా సమానంగా కోడిపిల్లలు ఉన్నట్లయితే ఈ క్రింది విషయాన్ని సూచిస్తుంది, ఏ విషయాన్ని సూచిస్తుంది అనేది ఒకసారి చూద్దాం। బ్రూడర్ ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నట్లు, బ్రూడర్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు, బ్రూడర్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నట్లు, లేదంటే కోడి పిల్లలు రోగాలతో బాధపడుతున్నట్లు, దీంట్లో దేనిని సూచిస్తుంది అనేది కనుక మనం చూస్తే బ్రూడర్ యొక్క ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నట్లు అన్నమాట। బ్రాయిలర్ కోడి 1 కిలో తూగటానికి ఎంత మేత తింటుంది? 4 కిలోలు, 3.5 కిలోలు, 3 కిలోలు, 2 కిలోలు। సో బ్రాయిలర్ కోడి అనేటువంటిది 1 కిలో బరువు తూగడానికి దాదాపుగా 2 కేజీల మేత అనేటువంటిది అయితే తింటుందన్నమాట। గుడ్లు పెట్టే కోళ్లకు రోజుకు ఎంత వెలుతురు ఇవ్వాలి? 24 గంటలు, 16 గంటలు, 12 గంటలు, 8 గంటలు। సో ఈ గుడ్లు పెట్టేటువంటి కోళ్ళు ఏవైతే ఉంటాయో వీటికి 16 గంటల పాటు వెలుతురును అయితే ఇవ్వాల్సి ఉంటుంది। కోళ్ళు తోలుగుడ్లు పెట్టుటకు కారణం దానాలో కాల్షియం తక్కువగా ఉండటం,
దాణాలో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండటం, వాతావరణ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, దాణాలో విటమిన్ డి అనేటువంటిది ఎక్కువగా ఉండటం, వీటిల్లో ఏ కారణం చేత కోళ్ళు తోలుగుడ్లు పెడతాయి అనేది కనుక మనం చూస్తే, వాడికి ఇచ్చేటువంటి దాణాలో కాల్షియం కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కాల్షియం కంటెంట్ రిక్వైర్డ్ అమౌంట్ కంటే తక్కువ ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేస్తామో ఆ టైంలో ఈ కోళ్ళు అనేటువంటివి తోలుగుడ్లు పెట్టడానికి ఎక్కువగా ఉంటాయి అన్నమాట, అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాటి బాడీలో కాల్షియం లెవెల్స్ అనేటువంటివి తక్కువగా ఉంటాయి కాబట్టి అటువంటి గుడ్లు పెడుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువ పాలని ఉత్పత్తి చేయు ఆవు జాతి జెర్సీ, హోల్స్టీన్ ఫ్రీసియన్, బ్రౌన్ స్విస్, రెడ్ డేన్. వీటిల్లో హోల్స్టీన్ ఫ్రీసియన్ అనేటువంటిది ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కువగా పాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి ఒక ఆవు జాతిగా మనం చెప్పొచ్చు. ఇన్సులిన్ ఉత్పత్తి చేయు అవయవం మూత్రపిండం, ప్లీహం, క్లోమం, పిట్యూటరీ గ్రంథి. వీటిల్లో ఇన్సులిన్ను ఏది ఉత్పత్తి చేస్తుంది? క్లోమం అంటే మనకి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అయితే ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో మేజర్గా వన్ ఆఫ్ ద ఫంక్షన్ కనుక ఇన్సులిన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఇది బ్లడ్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా ఇన్సులిన్ అనేటువంటిది అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. వీటి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ పాల్ లాంగర్ హ్యాండ్స్ అనేటువంటి ఒక సైంటిస్ట్ అయితే వీటి మీద ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపేటువంటి శాస్త్రాన్ని ఏమంటాము? ఆస్టియాలజీ, మయాలజీ, స్ప్లాంకవాలజీ, యాంజియాలజీ. దీంట్లో రక్త ప్రసరణ గురించి చేసేటువంటి అధ్యయనాన్ని యాంజియాలజీ అంటాం. కింది వాటిలో పొడవైనటువంటి ఎముక ఏది? ఫీమర్, స్కాపులా, వెన్నుపూస, పుర్రెముక. వీటి మొత్తం మీద పొడవైనటువంటి ఎముకగా దీన్ని చెప్తాం ఫీమర్ అని చెప్తాం అన్నమాట. సో దీన్నే థై బోన్ అని కూడా చెప్తూ ఉంటాము. ఉన్నటువంటి బోన్స్ మొత్తం మీద లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ అన్నమాట. చిన్న బోన్ వచ్చేసరికి ఏమో స్టెప్పీస్, అది ఇయర్ దగ్గర ఉంటుంది. చేతితో పాలు పిండేటువంటి పద్ధతులలో ఏది మంచి పద్ధతి? నక్లింగ్, స్ట్రిప్పింగ్, వెట్ మిల్కింగ్, ఫుల్ హ్యాండ్ మిల్కింగ్. వీటిల్లో ఏది మంచి పద్ధతి మనం పాలు పిండేటప్పుడు? ఫుల్ హ్యాండ్ మిల్కింగ్ అనేటువంటిది ఒక మంచి పద్ధతిగా చెప్పొచ్చు. సంకరజాతి ఆవులలో మొదటి ఈతకు సరైనటువంటి వయస్సు 24 నుండి 28 నెలలు, 32 నుండి 35 నెలలు, 38 నుండి 40 నెలలు, 42 నుండి 45 నెలలు. వీటిల్లో సంకరజాతి ఆవులలో మొదటి ఈతకు సరైనటువంటి వయస్సు అనేటువంటిది మనం చూస్తే 24 నుండి 28 నెలల కాలం. కేంద్రీయ మేకల పరిశోధనా కేంద్రం అనేటువంటిది ఎక్కడుంది? అవికానగర్, కర్నాల్, హిస్సార్, తర్వాత మక్దూమ్. వీటిల్లో మక్దూమ్ అనేటువంటి ప్రాంతంలో కేంద్రీయ మేకల పరిశోధనా కేంద్రం అనేటువంటిది అయితే ఉంది. కేంద్రీయ మేకల పరిశోధనా కేంద్రం ఎక్కడుంది? సో ఇది ఆల్రెడీ రిపీటెడ్ బిట్ ఫ్రెండ్స్. మాగుడు లేదా పాతగడ్డి తయారు చేయడానికి అనుకూలమైనటువంటి పశుగ్రాసం ఏది? లూసెన్, అలసంద, హైబ్రిడ్ నేపియర్, మొక్కజొన్న. మొక్కజొన్న అనేటువంటిది మాగుడు లేదా పాతగడ్డి తయారు చేయడానికి అనుకూలమైనటువంటి పశుగ్రాసంగా చెప్తాం. ఎక్కువ పశుగ్రాసం ఉత్పత్తి చేయు బహువార్షిక పశుగ్రాసం గినిగడ్డి, పారాగడ్డి, లూసెన్, హైబ్రిడ్ నేపియర్. దీంట్లో హైబ్రిడ్ నేపియర్ అనేటువంటిది ఎక్కువగా పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి బహువార్షిక పశుగ్రాసంగా చెప్పొచ్చు. డబుల్ టోన్డ్ పాలలో కనీస వెన్న శాతం ఎంత ఉంటుంది? 1.5%, 2.5%, 3%, అంటే 4.5%. దీంట్లో డబుల్ టోన్డ్ పాలలో కనీస వెన్న శాతం అనేటువంటిది 1.5%గా ఉంటుందన్నమాట.